शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगज నన్న పద్మార్కం గజానన్న మహన్నిషం అనేకదంతం భక్త ఏకదంతముపాస్మహి ఏకదంతముపాస్మహి ఈరోజు మనం వినాయక చవితి గురించి తెలుసుకుందాం అయితే వినాయక చవితి గూర్చి అందరికీ తెలుసు ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి కూడా మనం పుట్టకముందు నుంచి కూడా మరి మన భారతదేశంలో వినాయకుడిని ఆరాధించుకోవటం అనేటువంటిది మరి జరుగుతూ ఉంది అయితే వినాయకుడిని ఆరాధించేటువంటి దాంట్లో మనం ఒక ముఖ్యమైనటువంటి రహస్యాన్ని ఈరోజు తెలుసుకోబోతున్నాం ఆ రహస్యాన్ని మనం ఛేదించగలిగినట్లయితే ఆ రహస్యాన్ని మనం గుర్తించగలిగినట్లయితే ఖచ్చితంగా మనం జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతామండి వినాయకుడు అంటేనే విజయాలకు సంకేతం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్ వినాయకుడు అండి ఎవరైనా ఈ లోకంలో సక్సెస్ అవ్వాలంటే ఏ రంగంలోనైనా కానీ అది ఉద్యోగంలో అయ్యుండొచ్చు విద్యారంగంలో అయ్యి ఉండొచ్చు వ్యాపారంలో అయ్యి ఉండొచ్చు వ్యవసాయంలో అయ్యి ఉండొచ్చు ఏ రంగంలోనైనా కానీ సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా వినాయకుడిని ఆరాధించాలి అయితే మరి చాలామంది మరి వినాయకుడిని ఆరాధిస్తూనే ఉన్నారు కదా మరి ఎందుకు వాళ్ళు సక్సెస్ కావట్లేదు మరి వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటి ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేటువంటి దాన్ని ఏ రోజు మనం గుర్తించేటువంటి ప్రయత్నం చేద్దాం అంటే తెలియందని కాదు తెలిసిందే కానీ ఆ తెలిసినటువంటి విషయాన్ని మనం ఆచరిస్తున్నామా లేదా అనేటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఎందుకంటే చాలామందికి చాలా విషయాలు తెలుస్తాయండి తెలిసినప్పటికీ కూడా చాలామంది ఆచరించడండి ఇప్పుడు దుర్యోధనుడు ఉన్నాడు అనుకోండి మీరు వెళ్ళడితే నాకు ధర్మం కూర్చి తెలుసు ఆ ధర్మం తెలుసు అని చెప్తాడు ధర్మం అంటే ఏంటో నాకు తెలుసు అంటాడు కానీ అది నాకు ఆచరించటం ఇష్టం లేదు ధర్మాన్ని ఆచరించడం ఇష్టం లేదన్నాడు దుర్యోధనుడు నాకు అధర్మంగా జీవించటమే ఇష్టం అన్నాడు అది ఆయన నిజం ఎందుకంటే సక్సెస్ అవ్వాలనుకున్నటువంటి మనిషి సక్సెస్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు వినాయక చవితి రోజున వినాయకుడిని పూజించేటువంటి విధానంలో ఒక్క రహస్యాన్ని ఒక సీక్రెట్ని ఛేదించగలిగినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు మీకు నేను దాన్ని గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే వినాయకుడిని ఆరాధించటం ఇవాళ కొత్త ఏం కాదండి కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా మన భారతీయ సంస్కృతిలో ఆ యొక్క గణపతిని ఆరాధించడం అనేటువంటిది జరుగుతుంది గణపతిని మనమే మానవులే ఆరాధించటం కాదండి ఈ అంటే ఏడేడు పద్నాలుగు లోకాల్లో ఉన్నటువంటి సమస్త దేవతలందరూ కూడా సమస్త దేవత గణాలందరూ కూడా మొట్టమొదట వినాయకుడికే పూజ చేయాలి గణనాయకుడికే పూజ చేయాలి గణనాయకుడిని పూజించిన తర్వాత గణనాయకుడి యొక్క అనుమతి పొందిన తర్వాతనే ఏ శుభకార్యమైనా కానీ ప్రారంభించాలి అని చెప్పి మనకు పెద్దలు నిర్దేశించడం అనేటువంటిది జరిగింది ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి అంటే ఏడేడు పద్నాలుగు లోకాల్లో ఉన్నటువంటి సమస్త దేవతలందరికంటే కూడా అగ్రగణ్యుడుగా వినాయకుడు అయ్యాడు మరి ఎలా అవ్వగలిగాడు వినాయకుడికి అంతటి సామర్థ్యం అంతటి శక్తి ఎలా ప్రాప్తించాయి అనేటువంటిది ఇక్కడ మనం గుర్తించవచ్చు ఇప్పుడు వినాయక చవితి ఎందుకు జరుపుకుంటామండి అంటే దాని ఉన్నటువంటి కారణం ఏంటి అంటే ఆ రోజు వినాయకుడు జన్మించాడు ఆ రోజు వినాయకుడు పుట్టినరోజు వినాయకుడు పుట్టినరోజునే వినాయక చవితి మనం జరుపుకుంటాం ఓకే బాగుంది కదా మరి ఎవరికైనా కానీ పుట్టినరోజు ఎన్ని రోజులు జరుపుతారండి ఇప్పుడు మన పిల్లవాడే ఉన్నాడు అనుకోండి బర్త్డే ఎన్ని రోజులు చేస్తాం ఒక్కరోజు చేస్తాం అవునా మన పిల్లవాడికైతే మన అమ్మాయికి కానీ మన మనవరాలకి మనవాడికి అయితే ఎన్ని రోజులు చేద్దాం బర్త్డే ఎన్ని రోజులు చేస్తాం ఒక్కరోజే చేస్తాం మరి వినాయకుడికి ఎన్ని రోజులు చేస్తున్నారు తొమ్మిది రోజులు వినాయకుడికి అంటే గణపతికి బర్త్డే సెలబ్రేషన్స్ తొమ్మిది రోజులు చేస్తున్నాం తొమ్మిది రాత్రులు గడిచిన తర్వాతనే మనం నిమజ్జనం అనేటువంటి ప్రక్రియ చేస్తాం అంటే నిమజ్జనం ఎందుకు చేస్తాము దానికి సంబంధించినటువంటి విషయాన్ని మరొక వీడియోలో మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు బాగానే ఉంది వినాయకుడికి తొమ్మిది రోజులు మనం సెలబ్రేషన్స్ చేస్తాం ఒకసారి గణాధిపతి అనేటువంటి పోస్ట్ గణాలకు అధిపతిగా నియమించేటువంటి సందర్భంలో ఎవరిని నియమించాలి అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది మరి కైలాసంలో దేవతా మండలి మొత్తం కూడా సమావేశమై చర్చిస్తారు ఎవరిని నియమించాలి అని రెండు పేర్లు ముందుకు వస్తాయి ఒకటి కుమారస్వామి రెండు వినాయకుడు ఈ రెండు పేర్లు ఉదహరిస్తారు ఒకటి కుమారస్వామి రెండు వినాయకుడు ఈ ఇద్దరిలో ఎవరినైనా కానీ ఒకళ్ళని నిర్ణయించుదామని చెప్పి తేల్చడం అనేటువంటి జరిగింది అయితే ఒక్కళ్ళ పేరు వస్తే బాగానే ఉండేది మనకైతే ఎక్కువ ఆచారంలో మన వ్యవహారంలో భారతీయ సాంప్రదాయంలో అయితే ఎక్కువ కుటుంబంలో పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఆధిపత్యమైనటువంటిది ఇస్తారు కానీ ఇక్కడ అలా ఇవ్వలేదండి ఇక్కడ అలా ఇవ్వలేదు ఆలోచించారనమాట ఎందుకంటే అర్హత ఉన్నవాడికే సమర్థత ఉన్నటువంటి వాడికే ఇవ్వాలి అని చెప్పి ఒక డిసిషన్ తీసుకోవడం అనేటువంటిది జరిగింది మరి ఎవరు సమర్థులు కుమారస్వామి సమర్థుడా వినాయకుడు సమర్థుడా పోనీ అంటే క్యాజువల్గా ఆలోచన చూసినప్పుడు కుమారస్వామి ఎలా ఉంటాడు బక్కగా ఉంటాడు స్మార్ట్గా ఉంటాడు ఆయన వాహనం నెమలి వాహనం ఎటైనా వెళ్ళాలంటే ఫాస్ట్గా జర్నీ చేయగలుగుతాడు అంటే ఆయన వెహికల్ స్పీడ్ అలాంటిది మరి వినాయకుడు ఎలా ఉంటాడు కొంచెం లావుగా ఉంటాడు కొంచెం పొట్టిగా ఉంటాడు కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కొంచెం తొండం ఉంటుంది ఆయన వాహనం కూడా ఎలుక వాహనం అంటే చిన్న ఎలుక వాహనం మీద చిన్నపాటి ఏనుగు ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందే అంటే జర్నీ అంత ఫాస్ట్గా సాగదు అని చెప్పి ఒక అపోహ ఏర్పడింది ఓకే బాగానే ఉంది మరి ఎక్కడైనా ఏదైనా అర్జెంట్ ఏదైనా దేవకార్యం ఏర్పడింది అనుకోండి అర్జెంటుగా వెళ్ళాల్సిన సందర్భం వస్తే మరి వినాయకుడు ఎలా వెళ్తాడు వాహనం ఇలా ఉంది కదా అని చెప్పి కొంతమందికి ఒక సందేహం కలిగి వాళ్లకు ఒక పరీక్ష పెట్టడం అనేటువంటిది జరిగింది ఆ పరీక్షలో ఎవరైతే నెగ్గుతారో వాళ్లకు గణాధిపతి పోస్ట్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే వాళ్ళిద్దరికి పోటీ పెడతారు ఎలాంటి పోటీ ఎలాంటి కాంటెస్ట్ పెడతారంటే ప్రపంచంలో ఉన్నటువంటి పుణ్య నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదులన్నింటిలో స్నానం చేసి ఎవరైతే ఫాస్ట్గా రిటర్న్ అయి మళ్ళీ కైలాసం చేరుకుంటారో ఎవరు ముందుగా కైలాసాన్ని చేరుకుంటారో వాళ్లకు ఆ యొక్క గణాధిపతి పోస్టు ఇస్తాము అని చెప్పి అంటే గణనాయకుడుగా నియమిస్తాము అని చెప్పి ఏం చేస్తారు పెద్దలు అక్కడ ఉన్నటువంటి దేవతాగణం మొత్తం కూడా అయితే ఇప్పుడు వినాయకుడికి మన యొక్క కుమారస్వామికి వాళ్ళిద్దరూ అన్నదమ్ములు పార్వతీ పరమేశ్వరుల యొక్క పుత్రులు పోటీ స్టార్ట్ అయింది పోటీ స్టార్ట్ అయినటువంటి ఇన్ స్పాటు మన కుమారస్వామి ఆ నెమలి వాహనం వేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోతూనే ఉన్నాడు ఫాస్ట్గా వెళ్తూనే ఉన్నాడు మన వినాయకుడు కుర్చీలో నుంచి లేచి నిదానంగా సర్దుకొని వచ్చేసరికనే కుమారస్వామి కనిపించట్లే అసలు అంత ఫాస్ట్గా వెళ్తూ ఉన్నాడు ఇంకప్పుడు వినాయకుడు ఆలోచిస్తాడు ఎలా గెలవాలి ఈ యొక్క కాంటెస్ట్లో ఈ యొక్క పోటీలో ఎలా గెలవాలి అని చెప్పి క్వశ్చన్ వేసుకుంటాడు చూడండి ఈ ప్రపంచంలో చాలామంది భౌతిక బలమే గొప్పది అనుకుంటారు భౌతిక బలం కంటే కూడా మానసిక బలం గొప్పది మనోబలం గొప్పది మనోబలం కంటే బుద్ధిబలం గొప్పది బుద్ధిబలం కంటే ఆత్మబలం ఇంకా గొప్పది ఆత్మబలం ఇంకా గొప్పది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బలము అన్నింటిలో కూడా బలములు అన్నింటిలో కూడా ఆత్మబలమే నిజమైనటువంటి బలము అని చెప్పి మనకు పెద్దలు చెప్పడం అనేటువంటి సరి అయితే ఈ సందర్భంలో మన గణపతి ఏం చేస్తాడంటే తన యొక్క బుద్ధి బలాన్ని వినియోగించాడు బుద్ధిబలాన్ని వినియోగించి ఈ యొక్క పోటీలో విజయాన్ని సాధించడం అనేటువంటిది జరిగింది ఇది మనం గుర్తించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఈ విషయం కూడా మీకు తెలిసే ఉంటుంది అయినా కానీ కాన్సన్ట్రేట్గా ఇక్కడే రెండు నిమిషాలు మీరు శ్రద్ధగా వింటే విషయం అర్థమవుతుంది ఇప్పుడు వినాయకుడు ఏం చేస్తాడు వెంటనే పోటీలో గెలవాలంటే ఏం చేస్తాడు ముందు ఆలోచించారు మరి ప్రపంచం మొత్తాన్ని చుట్టి రావాలి అంటే ప్రపంచం మొత్తాన్ని చుట్టి రావాలంటే అది సాధ్యమయ్యేటువంటి పని ఎందుకంటే ప్రపంచాన్ని భౌతికంగా చుట్టి రావటం కంటే సూక్ష్మంగా ప్రయత్నం చేసి ప్రపంచం మొత్తాన్ని చుట్టి వచ్చినటువంటి ప్రయోజనాన్ని పొందేటువంటి ప్రణాళికను సిద్ధం చేశాడు ఏమిటా ప్రణాళిక అంటే పార్వతీ పరమేశ్వరులు అక్కడే ఉన్నారు పార్వతీ పరమేశ్వరులు అంటేనే ప్రపంచం ప్రపంచం అంటేనే పార్వతీ పరమేశ్వరులు ఎందుకంటే జగదీశ్వరుడు జగన్మాత వాళ్ళు లేని ప్రపంచం లేదు ప్రపంచం వాళ్ళలోనే ఉంది వాళ్లకు భిన్నంగా ప్రపంచం లేదు అని గుర్తించాడు వెంటనే తను ఏం చేస్తాడంటే ఆ పార్వతీ పరమేశ్వర్లకు మూడు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసి అక్కడే కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు ఇంకంతే అండి ప్రదక్షిణ చేశాడు వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందాడు వెంటనే ఆయన గొప్ప ప్రయోజనాన్ని పొందడం అనేటువంటిది జరిగింది ఏం ప్రయోజనాన్ని పొందాడు అంటే ఇక కుమారస్వామి నెమలి వాహనంతో వెళ్ళాడు కదా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఏ పుణ్యతీర్థంలో స్నానం చేయడానికి వెళ్ళినా కానీ అప్పుడే వినాయకుడు అక్కడ స్నానం చేస్తూ వెళుతున్నటువంటి దృశ్యంగా అనిపించేది ఒక చోటుకు వెళ్ళాడు అక్కడ వినాయకుడే ముందు వెళ్ళినట్లుంది మళ్ళీ ఇంకో చోటుకు వెళ్ళాడు అక్కడ కూడా వినాయకుడు స్నానం చేసి వెళ్ళాడు అన్నట్లుగా ఉంది అట్లా ఎన్ని చోట్లకు వెళ్ళినా కానీ వినాయకుడే అన్ని చోట్ల కూడా ఆ యొక్క నదీ తీర్థంలో స్నానం చేసి వెళ్ళినట్లుగా ఆయనకి ఆ జాడ కనిపించిందండి ఇంకా ఆయన ఇక ఏ నదికి వెళ్లకుండానే కొంతవరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కు రెట్నయ్యి వచ్చాడు వచ్చి కైలాసం వచ్చి చెప్పేస్తాడు నేను ఓడిపోయాను అన్నయ్య గారు వారు గెలిచారు వినాయకుడు గెలిచాడు అని చెప్పి కుమారస్వామి ఒప్పుకుంటాడు అందరూ కూడా వినాయకుడు యొక్క బుద్ధి బలానికి మెచ్చుకున్నారు మరి వినాయకుడు ఎలా గెలిచాడు వినాయకుడు ఏమన్నా కైలాసం దాటి బయటికి వెళ్ళాడా కైలాసం దాటి ఒక్క అడుగు కూడా బయటికి వేయలేదు ఒక అంగుళం కూడా బయటికి జరగలేదు కైలాసంలోనే ఉన్నాడు కైలాసంలోనే ఉండి ప్రపంచం మొత్తాన్ని చుట్టి వచ్చినటువంటి ప్రయోజనాన్ని పొందాడు ఇది ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి అంశం అవునా కాదండి ఏం చేశాడు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేశాడు నమస్కారం చేశాడు వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందాడు అంతే తాను ప్రపంచాన్ని జయించినటువంటి ప్రయోజనాన్ని ప్రపంచం మొత్తాన్ని చుట్టి వచ్చినటువంటి ప్రయోజనాన్ని పొందడం అనేటువంటిది జరిగింది అవునా కాదా అప్పుడు వినాయకుడికి ఆ యొక్క గణాధిపత్యం అనేటువంటి ఆ యొక్క గణాలకు అధిపతిగా నియమించటం అనేటువంటిది జరిగింది ఓకే బాగానే ఉందండి ఈ కథ ఇంతవరకు అందరికీ తెలుసండి అండి ఈ కథ ఇది అందరికీ కూడా తెలుసు అయితే మరి వినాయకుడిని ఆరాధించేటువంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు వినాయక చవితి ద్వారా వినాయక చవితి ద్వారా ఈ ఫెస్టివల్ ద్వారా మనకు మన పెద్దలు అందించినటువంటి మెసేజ్ ఏంటి ఆ సందేశం ఏంటి అదేమైనా మనం గుర్తించగలిగామా ఆలోచించండి ఇక్కడే మనకు తెలియనటువంటి ఒక గొప్ప రహస్యం దాగి ఉంది అంటే ప్రపంచాన్ని జయించాలంటే లోకాన్ని జయించాలంటే ఏ రంగంలోనైనా సక్సెస్ కావాలంటే ఇప్పుడు వినాయకుడు చేసినటువంటి పని ఏదైతే ఉన్నదో వినాయకుడు సక్సెస్ కావడానికి ఏం చేశాడో మనం కూడా అదే చేయాలి వినాయక చవితి అంటే వినాయకుడు విగ్రహం పెట్టి పూజ చేయడం ఒక్కటే కాదండి వినాయకుడు సక్సెస్ అవ్వడానికి ఏం చేశాడో అది కూడా చేయాలి చూడండి నవరాత్రులు అనేటువంటి పేరు చెప్పు తొమ్మిది రోజులు అంటే చాలామంది సిస్టమేటిక్గా ఒక సశాస్త్రీయంగా పూజలు చేసేటువంటి వారు కూడా చాలామంది కనిపిస్తారు మనకి కానీ కొన్ని చోట్ల చూడండి చాలా చోట్ల వినాయకుడు విగ్రహాలు భారీ ఎత్తున పెడతారండి భారీ ఎత్తున పెడతారు కానీ అక్కడ చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయండి నిజంగా వినాయకుడు దిగి వస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎవరిని కూడా అనుగ్రహించడండి ఆగ్రహిస్తాడు అట్లాంటి చేష్టలు చేస్తారండి ఏమండి వినాయకుడు ఎలా ఉంటాడండి ఎలాంటి విగ్రహం కొంతమంది అయితే బాహుబలి వినాయకుడు కొంతమంది రోబో వినాయకుడు కొంతమంది గబ్బర్ సింగ్ వినాయకుడు ఏంటండి ఇవా దేవుడు ఇలా ఉంటాడా గబ్బర్ సింగ్లా ఉంటాడా అసలు ఆలోచించండి ఎలా పెడతారండి బాహుబలి ఉంటాడా ఆయన సినిమా యాక్టర్తో పోల్చుతావా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి గణపతిని ఒక సినిమా యాక్టర్తో ఎలా పోల్చుతావు ఒకవేళ నీకు సినిమా హీరోలు అంటే అభిమానం ఉంటే మనసులో ఉంచుకో కానీ అలాంటి అభిమానాన్ని దైవంతో ముడిపెట్టి దైవం యొక్క విలువను దిగజార్చటం సరైనటువంటి నిర్ణయం కాదు మనకు ఉన్నటువంటి అభిమానాలు ప్రేమలు అవన్నీ ఉంచుకోవచ్చు ఓకే అది తప్పని కాదు కాకపోతే ఏంటంటే అలాంటి విషయాలు మనం దైవాంతో ముడిపెట్టడం దైవంతో ముడిపెట్టడం గణపతిని కూడా అలా అనేకమైనటువంటి ఫోజుల్లో ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి ఫోజుల్లో తయారు చేసి ఇలా అలా చేయటం అనేటువంటిది నాకు మంచిగా అనిపించలేదు వినాయకుడికి కూడా మంచిగా అనిపించదు ఒకవేళ నిజంగా వినాయకుడే వచ్చినా కానీ దీన్ని మాత్రం హర్షించడు అందులో ఏమాత్రం కూడా సందేహం లేదండి ఇంకా అలాంటి వినాయకులు పెట్టి ఎలాంటి పాటలు పెడతారో తెలుసా అండి బ్రేకు డాన్సులు సినిమా పాటలు పెట్టి ఎగరటం కొన్ని చోట్లయితే తాగటం తందనాలు ఆడటం ఎట్లా చేస్తారంటే అట్లా చేస్తారండి అసలు ఆ యొక్క పవిత్రమైనటువంటి ప్రాంగణంలో అంటే వినాయకుడిని నిలిపినటువంటి పవిత్రమైనటువంటి ఆ పందిరిలో ఆ ప్రాంగణంలో ఎలాంటి చేస్తలు చేస్తే దేవుడు మాత్రం క్షమించడండి ఆ గణపతి మాత్రం క్షమించడు గణపతి యొక్క అనుగ్రహం మాత్రం వాళ్లకు ప్రాప్తించదు అని చెప్పి మనం అనుకోవచ్చు వాళ్ళందరూ కూడా మారి నిజంగా గణపతిని పూజించటం అంటే గణపతికి సంబంధించినటువంటి పూజ చేయటం అష్టోత్తరాలు చదువుకోవటం సహస్రనామాచన చేయటం ఇంకా గణేష్ మీద అంటే గణపతికి సంబంధించి వారిని మనసులో నిలుపుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించి అనేకమైనటువంటి పేదలకు వృద్ధులకు అనాథలకు హెల్ప్ చేయటం మంచిదే ఇవన్నీ చేస్తే మంచిదే అన్నదానం చేయటం ఇలాంటివన్నీ చేయటం మంచిదే కానీ ఇట్లాంటి కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఇక్కడ వినాయకుడు చేస్తే కొన్ని చేస్తారు పూజలు మన అయ్యగారు చెప్పని కొన్ని చేస్తారు కానీ వినాయకుడు ఏం చేశాడు విజయం సాధించడానికి తల్లిదండ్రులను పూజించాడు ఇది ముఖ్యమైనటువంటి విషయం అండి వినాయక చవితి రోజున వినాయకుడిని పూజించుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ యొక్క తల్లిదండ్రులను కూర్చోబెట్టి ప్రదక్షిణ చేసి పూజ చేసి నమస్కారం చేసి వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందారా మరి వినాయకుడు ఏం చేశాడు పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణ చేశాడు ఎందుకోసం విజయం సాధించడానికి మరి మనం కూడా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలలో మనం చేసేటువంటి ఉద్యోగంలో కానీ మనం చేసేటువంటి వ్యాపారంలో కానీ మనం చేసేటువంటి రంగంలో దేంట్లో అయినప్పటికీ కూడా విజయం సాధించాలంటే సక్సెస్ అవ్వాలంటే ముందుకు వెళ్ళాలంటే మనం కూడా మన యొక్క తల్లిదండ్రులని కూర్చోబెట్టి ప్రదక్షిణ చేసి వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందితే ఈ ప్రపంచాన్ని జయించేటువంటి శక్తి ఈ యొక్క సాధకులకు వస్తుంది ఈ యొక్క గణపతి భక్తులకు ఖచ్చితంగా అలాంటి శక్తి వస్తుంది అలాంటి సామర్థ్యం ఏర్పడుతుందని చెప్పి మనం గుర్తు చేసుకోవచ్చు మన పెద్దలు ఈ యొక్క వినాయక చవితికి ఇలాంటి ప్రక్రియను తల్లిదండ్రులకు పూజించడం అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సందేశాన్ని మనకివ్వటం కోసమే ఈ ప్రక్రియ ఏర్పాటు చేశారు వినాయక చవితి అందరు చేస్తారు కానీ తల్లిదండ్రులను ఎవరు పూజించలేదు ఎవరు రోజు పూజించరు ఒకవేళ ఎవరైనా పూజించితే అంటే జ్ఞానులు కానీ యోగులు మహాత్ములు పెద్దలు లేదా పండితులు అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ సత్యాన్ని గుర్తించి వాళ్ళ యొక్క తల్లిదండ్రులను కూర్చోబెట్టి ప్రదక్షిణ చేసి పూజలు చేయడం అనేటువంటిది జరుగుతుంది వాళ్ళ యొక్క ఆశస్సులు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది మరి మనం ఏం చేయాలి అంటే మనం కూడా సక్సెస్ అవ్వాలంటే తల్లిదండ్రులను రోజు వినాయక చవితి రోజున వినాయకుడు పూజ అయిన తర్వాత తల్లిదండ్రులను కూర్చోబెట్టి వారికి ప్రదక్షిణ చేసి వారికి నమస్కారం చేసి వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందితే ఈ ప్రపంచాన్ని జయించేటువంటి శక్తి వాళ్లకు ప్రాప్తిస్తుంది ఎందుకంటే మన ధర్మం మన పెద్దలు చెప్పినటువంటిది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని చెప్పారు అంటే ఫస్ట్ తల్లిని పూజించాలి తండ్రిని పూజించాలి ఆచార్యులైనటువంటి గురువులను పూజించాలి తర్వాత అతిథి అభ్యాగతులను ఆదరించాలి ప్రేమతో ఇది మనకు నేర్పినటువంటి ధర్మం ఎందుకంటే తల్లిదండ్రులను పూజించటం వలన గొప్ప ప్రయోజనం చేకూరుతుంది తల్లిదండ్రుల్ని పూజించకపోతే ఈ ప్రకృతి క్షమించదండి ప్రకృతి పరమాత్మ యొక్క కంట్రోల్లో ఉంటుంది ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ ప్రకృతి మొత్తం పంచభూతాలతో ఏర్పడినటువంటి ఆకాశము వాయువు అగ్ని జలము పృథివి అంటే పంచభూతాలతో కూడి ఉన్నటువంటి ఈ ప్రకృతి మొత్తం కూడా పరమాత్మ యొక్క కంట్రోల్లో ఉంటుంది నవగ్రహాలు కానీ తన్మాత్రలు పంచశక్తులు పంచబీజాలు పంచదేవతలు సమస్త దేవతాగణం మొత్తం కూడా పరమాత్మ యొక్క కంట్రోల్లో ఉంటుంది గణపతి యొక్క కంట్రోల్లో ఉంటుంది అంటే వీటన్నిటికీ కూడా అన్ని గణాలకు కూడా అధిపతి గణపతి ఎందుకంటే ఎవరైతే తల్లిదండ్రులను పూజించరో వాళ్లకు ఒకవేళ పరమాత్మ నుంచి రావాల్సినటువంటి రాయితీలు ఉన్నా కానీ ఈ ప్రకృతి వాటిని డైరెక్ట్గా రానివ్వదు ఈ ప్రకృతి అడ్డుకుంటుంది ప్రకృతి అవరోధంగా నిలుస్తుంది ఎందుకు అంటే తల్లిదండ్రులను సేవించినటువంటి కారణం చేత ఈ ప్రపంచంలో మనకు సహాయం చేసినటువంటి వాళ్ళలో తల్లిదండ్రుల కంటే మించినోళ్ళు ఎవరు లేరండి తల్లిదండ్రులు నిస్వార్థంగా మన కోసం శ్రమించారు మన కోసమే జీవించారు ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా వాళ్ళ జీవిత పర్యంతం వరకు కూడా తుది శ్వాస విడిచేంత వారి చివరి క్షణం వరకు కూడా పిల్లల కోసమే జీవించారు పిల్లలు తప్ప వాళ్ళకి మరో లోకం లేదండి మరి అలాంటి తల్లిదండ్రులను పట్టించుకోకుండా అలాంటి తల్లిదండ్రులను సేవించకుండా అలాంటి తల్లిదండ్రులకి కనీసం వృద్ధాప్యంలో కనీసం ఆహార సౌకర్యాలు కానీ ఔషధ సౌకర్యాలు కల్పించకుండా కనీస వసతి కూడా కల్పించకుండా రోడ్డున పడేసేటువంటి వాళ్ళు ఎంతమంది లేరండి వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వినాయకుడు విగ్రహాలే పెడతారండి పెద్ద పెద్ద వినా భారీ వినాయక విగ్రహాలు పెట్టి పూజ చేసేటువంటి వాళ్ళే మరి వాళ్ళు ఎంత భారీ విగ్రహాలు పెట్టి పూజ చేసినప్పటికీ కూడా వినాయకుడి యొక్క అనుగ్రహం కలగదండి ఏవండి వాళ్ళు డెబ్భై అడుగులు లేకపోతే ముప్పై ఐదు అడుగులు ఇరవై ఐదు అడుగులు ఎంత పెద్ద భారీ విగ్రహాలు పెట్టారండి ముప్పై వేలు పెట్టారు లక్ష రూపాయలు ఖర్చు పెట్టారు పది లక్షలు ఖర్చు పెట్టారు ఎంత ఖర్చు పెడితే ఏంటండి ఎంత పెద్ద విగ్రహం పెడితే ఏంటండి వినాయకుడు నువ్వు పెట్టిన విగ్రహం సైజు చూడ్డు ఆయనకు సైజుతో సంబంధం లేదు ఆయన నీ మనసులో ఉన్నటువంటి భావాలను నీ బుద్ధిలో ఉన్నటువంటి భావజాలం ఏదైతే ఉన్నదో దాన్ని బట్టే క్యాలిక్యులేట్ చేస్తాడు నీకు ఎలాంటి ఫలితాలను ప్రసాదించాలి అనేటువంటిది ఎందుకంటే వినాయకుడు ప్రత్యక్షంగా చేసి చూపెట్టాడు తల్లిదండ్రులను పూజించి విజయాన్ని సాధించి చూపెట్టాడు ఆయన చేసింది కూడా నువ్వు చేయకపోతే ఆయన భక్తులు నువ్వు నువ్వు ఎలా అవుతావు తొమ్మిది రోజులు వినాయకుడు ఉత్సవాలని తొమ్మిది రోజులు విగ్రహం పెట్టి పనులన్నీ వదులుకొని డబ్బులు ఖర్చు పెట్టి ఏం చేస్తున్నావు అసలు చేయాల్సింది వదిలిపెట్టి చేయాల్సిన కార్యక్రమం చేయకుండా తల్లిదండ్రులను పూజించకుండా తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా వృద్ధాశ్రమంలో పడేది అనాథాశ్రమంలో పడేసి రోడ్డున పడేసి కనీసం ఒక ముద్ద అన్నం పెట్టక ఒక గ్లాసు నీళ్లు పోయక ఏందండి ఇదేం భక్తండి మళ్ళీ ఈయన కూడా నేను పెద్ద అండి అని చెప్తాడు మేము పెద్దగా నవరాత్రి ఉత్సవాలు గణేష్ నవరాత్రి ఉత్సవాలు చేస్తాం దానికి ఒక పెద్ద కమిటీ చూడండి వినాయకుడు అనుగ్రహం ఉంటుందా అండి వినాయకుడి యొక్క అనుగ్రహం ఉండాలంటే గణపతి యొక్క అనుగ్రహం ఉండాలి అంటే ఈ ప్రకృతి నీకు సహాయ సహకారాలు అందించాలి అంటే వినాయకుడు ఏం చేశాడు అలాగే నీవు కూడా తల్లిదండ్రుల్ని పూజించాలి అంటే వినాయకుడు ఆ రోజు పూజ చేసి చూపెట్టాడు అంటే ఒక్క వినాయక చవితి రోజునే పూజించాలని అర్థం కాదు వినాయకుడు యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా తల్లిదండ్రుల్ని పూజ్య భావంతో చూడాలి అంటే ఏమండి తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తేనే సరిపోయే ప్రదక్షిణ చేసి నమస్కారం చేయటం అంటే వాళ్ళ పట్ల గౌరవ భావం కలిగి ఉండాలా వాళ్ళ పట్ల పూజ్య భావం కలిగి ఉండాలి మనస్సులో వాళ్ళ మీద ప్రేమ అభిమానం కలిగి ఉండాలా ప్రదక్షిణ చేసినంత మాత్రాన్ని సరిపోదు మనస్సులో కూడా అలాంటి భావన ఉండి అంత మంచి భావంతో అంత మంచి మనస్సుతో నువ్వు ఏ నువ్వు ఏం చేస్తే నీ తల్లిదండ్రులు సంతోషిస్తారో అది చెయ్యి నీ నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది చెయ్యి అదే నిజమైనటువంటి వినాయక చవితి మహోత్సవం అవుతుంది అప్పుడు మాత్రమే పరిపూర్ణమైనటువంటి వినాయకుడి యొక్క అనుగ్రహం నీకు ప్రసరితమవుతుంది నీకున్నటువంటి సమస్త అవరోధాలన్నీ తొలగిపోతాయి సమస్త గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి యొక్క పార్వతీదేవి యొక్క వినాయకుడి యొక్క అనుగ్రహం నీకు ప్రసరితమవుతుంది ఖచ్చితంగా నీవు సమస్త దుఃఖాల నుండి కూడా కష్టాల నుండి కూడా విడిపడతావు అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు కనుక మీరందరూ కూడా వినాయక చవితి రోజున తల్లిదండ్రులను పూజించండి ప్రదక్షిణ చేయండి నమస్కారం చేయండి వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందండి అలా ఇంకోటి ఏంటంటే వినాయక చవితి ఒక్కరోజే కాదండి తల్లి మీ తల్లిదండ్రులు జీవించి ఉన్నంతకాలం మీ తల్లిదండ్రులు జీవించి ఉన్నంత కాలం వారికి సేవ చేయండి వారికి కష్టం కలగకుండా చూసుకోండి ఆ యొక్క వినాయకుడు ఖచ్చితంగా మీ వెన్నంటే ఉండి మీకు నిరంతరం కూడా సహాయ సహకారాలు అందిస్తూ మేము మీ యొక్క అభివృద్ధికి సహకరిస్తాడు అందులో ఏమాత్రం కూడా సందేహించవలసినటువంటి అవసరం లేదు మీరు ఖచ్చితంగా ఇలా జీవించగలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై అచల సద్గురు ప్రమహరాజ్ కు జై శ్రీ గణేష్ మహారాజ్ జై